నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 26వ తారీఖు అక్టోబర్ నెల 2023వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి ఉదయం 9:44 వరకు, తదుపరి త్రయోదశి తిథి. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 11:27 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 8:14 నుండి రాత్రి 9:42 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:08 నుండి ఉదయం 5:36 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 5:01 నుండి రేపు ఉదయం 6:29 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:48 చంద్రోదయం సాయంత్రం 4:05 చంద్రాస్తమయం రాత్రి 4:29 అభిజిత్ ముహూర్తం పగల 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి ఉదయం 10:50 వరకు, మరలా మధ్యాహ్నం 2:42 నుండి మధ్యాహ్నం 3:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:27 నుండి మధ్యాహ్నం 2:54 వరకు. గుళిక కాలం ఉదయం 9:06 నుండి ఉదయం 10:33 వరకు. యమగంట కాలం ఉదయం 6:12 నుండి ఉదయం 7:39 వరకు. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ద్వాదశి పారణ సమయం ఈరోజు సూర్యోదయం నుండి ఉదయం 8:31 వరకు ఉంటుంది. చాతుర్మాస దీక్షలో భాగంగా ప్రస్తుతం ద్విదళ వర్జ సమయం జరుగుతోంది. కాబట్టి ద్విదళాలు అంటే రెండు బద్దలుగా ఉండే పప్పు ధాన్యాలు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు మొదలైనవి, వీటితో చేసిన వంటకాలు తినరాదు. ఈరోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉన్న కారణంగా త్రయోదశి ప్రదోష వ్రతం. ఈరోజు శివభక్తులు పగటిపూట ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివునికి రుద్రాభిషేకం చేస్తారు. ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 9:44 వరకు ఉన్నందువలన కొన్ని ప్రాంతాలలో ఈరోజు పద్మనాభ ద్వాదశి వ్రతం ఆచరిస్తారు. దీనినే గో ద్వాదశి అని కూడా పిలుస్తారు. వరాహ పురాణం ప్రకారం అనంత పద్మనాభ స్వామిని పూజించడానికి పవిత్రమైన రోజు. ఈరోజు భక్తులు విష్ణుమూర్తి ఆరాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి పేదలకు దాన ధర్మాలు చేయటం వలన జీవితకాలం ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, మోక్షం లభిస్తుంది అని పురాణ వచనం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.